హే గాయ్స్, ఈరోజు మనం ప్రొపిసైలిక్ ఎన్ఎఫ్ అనే యాంటీబయాటిక్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కంపోజిషన్ క్లోబెటాసోల్ మరియు సాల్సిలిక్ యాసిడ్ దీని ధర 270 రూపాయలు. దీనిని హెచ్హెచ్ ఫార్మస్యూటికల్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక కార్టికోస్టీరాయిడ్ కాంబినేషన్ గల ఆయింట్మెంట్. ఈ మెడికేషన్ ఏ విధంగా పనిచేస్తుందంటే, మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ కలిగించే కెమికల్ని ప్రివెంట్ చేసి వాపు మరియు దురద రాకుండా చేస్తుంది. సాల్సిలిక్ యాసిడ్ ఏ విధంగా పనిచేస్తుందంటే, ఇది ఒక కెరాటోలైటిక్ మెడిసిన్. ఇది కెరాటిన్ క్లాంప్స్ని బ్రేక్ చేసి డెడ్ సెల్స్ని తీసేసి చర్మాన్ని మృదువుగా చేస్తుంది, మరియు క్లోబెటాసోల్ని మన చర్మంలో ఈజీగా అబ్జర్బ్ అయ్యే విధంగా కూడా సహాయం చేస్తుంది. దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే, దీనిని శరీరంపై వచ్చే బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని చర్మంపై వచ్చే దద్దుర్లు, దురద, వాపు లాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం అయితే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఈ క్రీమ్ని అయితే ఫేస్కి అప్లై చేయవలసి ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే, ఎగ్జీమా మరియు డెర్మటైటిస్, సొరియాసిస్ ట్రీట్మెంట్లో మరియు ఇచ్చిగిని కలిగించే ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం అయితే ఈ లోషన్ని ఉపయోగిస్తుంటారు. ఎగ్జీమా అనే స్కిన్ కండిషన్ ఉన్నప్పుడు చర్మం పులుసులు పులుసులుగా ఊడిపోతూ ఉంటుంది. అదే ఏరియాలో వాపు మరియు దురద, ఎరుపుదనం, తర్వాత చర్మం పగిలినట్టుగా, చర్మం బాగా రఫ్గా కూడా ఉంటుంది. సొరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఈ కండిషన్లో చర్మం యొక్క రంగు మారుతుంది మరియు శరీరంపై ఉండే చర్మం పులుసులు పులుసులుగా ఊడిపోతూ ఉంటుంది, మరియు దురద కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కండిషన్ వచ్చేసి మోచేతులు, మోకాళ్ళు మరియు తలలో కూడా త్వరగా పాకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మెడిసిన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు. ఈ క్రీమ్ రాసిన చోట చర్మం ఊడిపోవడం, దీనిని రాసిన చోట చర్మం చాలా సన్నగా అవ్వడం, ఈ మెడికేషన్ అప్లై చేసిన చోట ఎలర్జిక్ రియాక్షన్స్ రావడం. వార్నింగ్ మరియు ప్రికాషన్స్ గమనించినట్లయితే, ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఈ మెడికేషన్ని అప్లై చేయకూడదు. ఈ ఆయింట్మెంట్ని ఎలా ఎప్పుడు అప్లై చేయాలంటే, ఈ ఆయింట్మెంట్ని అప్లై చేసుకునే ముందు స్నానం చేసి టవల్తో చర్మాన్ని పొడిగా తుడుచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ఈ క్రీమ్ని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రోజుకు 2 సార్లు, అంటే ఉదయం రాత్రి అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా కొన్ని రోజుల వరకు లేదా కొన్ని వారాల వరకు కూడా డాక్టర్ గారి సలహాతో మనం అప్లై చేయవచ్చు. ఈ ఆయింట్మెంట్ని అప్లై చేసుకున్న తర్వాత చేతులను అయితే శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది.